హైదరాబాద్ ఎమ్మెల్యే పార్టీ మాత్రమే సోషల్ మీడియా అలచల్ అవుతుంది సార్. ఇప్పుడు నాలాంటి రోడ్ని ఉడిక ఉడిక వచ్చి మీడియాకు చెప్పడం కాదు. పొద్దున ఒక వార్త, మధ్యాహ్నం ఒక వార్త, సాయంత్రం ఒక వార్త, రోజుకో వార్త, ఇన్ని వార్తలకు నాలాంటి రోడ్డు సమాధానం చెప్తున్నారు. నేను ఒకటే చెప్పిన, పార్టీలు మారడం అంటే బట్టలు మార్చుకున్నంత తేలిక కాదు. అంతకంటే ఏం చెప్తారు రాసుకుంటారు. కాంగ్రెస్ పార్టీలో ఏదో కొంత ముందు ఆసక్తితో ఉన్నట్లు తొలి అధికారం రావాలి, అయిపోయింది అయిపోయింది, వీళ్ళు వస్తారు అట్లా వార్తలతో సోషల్ మీడియాతో హైప్ క్రియేట్ చేసుకొని పెరుగుతూ పెరగదు. అది నిజమే కాదు. టీఆర్ఎస్ పార్టీ మీద కానీ లేదా ఇప్పటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ మీద వ్యతిరేకత ఉండమాట వాస్తవం. ఎవరు దీన్ని వ్యతిరేకత సొమ్ము చేసుకుంటూ చూడాల్సి అక్కర్లేదు. ఒక్కటి మాత్రం కనబడతా ఉంది, మీరు ప్రత్యక్ష సాక్షి గజ్వేల్లో. ఎందుకంటే ఇక్కడ రోడ్లు ఇంత పెద్ద రోడ్లు కనబడ్డప్పటికీ, కట్టిన ఇండ్లు కనబడుతున్నప్పటికీ కూడా ప్రత్యక్ష సాక్షులు మీరే. ఇలా ఎన్ని వేల ఎకరాల అసైన్మెంట్ భూములు గుంజుకున్నారు, అరిచేతిలో వైకుంఠ ఎట్లా చూపించింది, ఇవాళ ఎట్లా పట్టించుకుంటున్నారు, చివరికి వాళ్ళ ఎమ్మెల్యేగా ఉన్న ముఖ్యమంత్రి కలుద్దామంటే కూడా వాళ్ళకి ఆ భోగ్య భాగ్యం లేదు. వాళ్ళకి ఆ భాగ్యం లేదు. ఇక్కడనే ఉంటాడు బాబు వాళ్ళ గారు కలుసుకునే భాగ్యం లేదు. ఇవాళ అభివృద్ధి మాత్రమే కాదు ఆత్మగౌరవం కోరుకుంటారు. కార్యకర్తలు మా నాయకులతో మాట్లాడి చెప్పి కోరుకుంటారు. ఇలా అన్నిటి సాక్ష్యం మీరు కాబట్టి ఇవన్నీ విపరీతమైన వ్యతిరేకత ఉంది కాబట్టి, అంటే ప్రజలలో పెళ్లిపుక్తా ఉంది కాబట్టి తొందర అధికారం వస్తామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటా ఉన్నాం. ఇవన్నీ చేస్తా ఉన్నాం. అక్కడ నేను 100 సార్లు చెప్పిన, కాంగ్రెస్ పార్టీలో కోవట్లు పెట్టుకుంటారు కేసీఆర్, భారతీయ జనతా పార్టీలో కూడా కోవట్లు పెట్టుకుంటారు కేసీఆర్. వాళ్ళతోటి ఈ పార్టీలు ముద్ద కాకుండా చేసే ప్రయత్నం కూడా చేస్తారు. ఇళ్ళనే ఉండి ఇళ్ళనే కథం పడిచే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ ఇంటి దొంగల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాల్సినట్లు ఉంటారు.